మన దరిద్రం ఏందంటే ఈ భారతదేశంలో ముస్లింలు వాళ్ళ పండగలు చేసుకోవాలంటే నాయకుల అనుమతి తీసుకునే దరిద్రం ఈ రోజు నెల్లూరు జిల్లాలో వచ్చి ఉంది. గౌరవ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అతను మంచి వ్యక్తి పాపం వయసు పెద్దది అయిపోయింది కాబట్టి అతనికి ఆలోచన శక్తి తగ్గిపోయింది అనుకుంటున్నారు. అతను రాజకీయ లబ్ధి కోసం సాంప్రదాయాలు తెలియని వ్యక్తులకు దర్గా అధ్యక్షుల్లాగా కమిటీ సభ్యుల్లాగా నియమించినారు. అది వాళ్ళ రాజకీయం. ఆయన ఎవరికైనా కుక్కకైనా ఆయన అధ్యక్షుల్లాగా పెట్టుకోవచ్చు. దాన్ని మేము విమర్శించడానికి వేలెత్తి చూపించడానికి చూపించాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఎవరైతే ఈ కమిటీలో వచ్చిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ముగింపు సభ అని చెప్పి ఒక సభను ఏర్పాటు చేసినారు. సాంప్రదాయ ప్రకారము ఒక మెమోటల్ ఇస్తారు అక్కడ పనిచేసిన వ్యక్తులకు అందరికీ కూడా. ఎక్కడైనా ఏదైనా దర్గా కానివ్వండి, దేవస్థానం కానివ్వండి, లేదా మహనీయుల ఫోటోలు ఉన్నా కానీ ఆ కింద వరుసలో అక్కడికి వచ్చే అతిథుల యొక్క ఫోటోలు వేసుకోవడం సాంప్రదాయం. ఈ మెమోటోలో దర్గా వేసి ఉన్నారు దర్గా పైన నాయకులు, నాయకుల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. అంటే వాళ్ళ కాళ్ళ కింద ఈ దర్గా ఫోటోలు వేసి ఆ మెమోటోలు ఇచ్చి ముస్లిం సమాజాన్ని, ముస్లింల మనోభావాలను కించపరిచిన వ్యక్తి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే గర్వంగా మేము మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పొచ్చు. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. ఐపీసీలో 511 సెక్షన్లు ఉన్నాయి. ఈ 511 సెక్షన్లు ఏ విధంగా నీకు వర్తిస్తాయో అదే విధంగా మాకు కూడా వర్తిస్తాయి. నువ్వు చెప్పినట్లు నువ్వు వచ్చిన పిల్లరవడిలను, పిల్ల నాయకులను కూర్చోబెట్టుకొని నువ్వు డైలాగులు కొడుతూ ఫోన్లు ఆన్ చేసి సిఐలకు ఫోన్ చేసి ఆ సిఐ మాట్లాడేటప్పుడు స్పీకర్ ఆన్ చేసి ఏం సిఐ గారు ఏం చేశారు షమ్మిగాడిది, ఆ తుర్కోడిది ఏం చేశాడు, తుర్కోడు ఎవరు అరే అరే టక్కు రాముడా, తుర్కోళ్ళు గిర్కోళ్ళు అన్నావు అనుకో నువ్వు కాదు జగన్మోహన్ రెడ్డి నాశనం అయిపోతాడు. నీ కులాహంకారం, నీ కుల గజ్జి ఏదైతే ఉందో ఎస్పీ రెడ్డి అయితే రెడ్లకు విమర్శిస్తే అందరిని సంతాస్తారా? మైనార్టీ కమిషన్కి పోతున్నా, నువ్వు ఏమేమి లూస్ టాకులు చేస్తున్నావో నీ చేత ఎవరు చేయిస్తున్నారో. ఆయన ఐపీఎస్ చదువుకున్నాడు ఆయన రెడ్డి కానీ, ఎస్సీ కానీ, ముస్లిం కానీ, దళితుడు కానీ, బీసీ కానీ, ఎవరైనా కానీ ఆయన చదువుకున్న చదువుకు అతనికి ఉద్యోగం వచ్చింది. దాన్ని తీసుకుని వచ్చి నువ్వు కులానికి కట్టినావు అనుకో అదే ఎస్పీ నీకు చెప్పుతో కొడతాడు. ఎస్పీ నీకు బంధువు అయితే, ఎస్పీ రెడ్డి అయితే వేరే కులస్తులను అందరినీ చంపేస్తారా? మీ రెడ్లకు ఎవరు ఏం చెప్పకూడదా? నేను ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీరు ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి వచ్చినారు, ఉద్యోగం చేసుకోండి. మేము తప్పు చేస్తుంటే మాకు శిక్షించండి. మా హక్కుల గురించి మేము మాట్లాడితే మీ రెడ్లకు మాట్లాడామని చెప్పి మా మీద కక్ష సాధింపు కానీ మీరు సాధిస్తే చేతనైన కాడికి పోరాటం చేస్తాను. ఆ పోరాటం చెయ్యలేదు, నాకు శక్తి సాలలేదనుకోండి, ఎస్పీ గారి పేరు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పేరు ఇద్దరి వల్ల నేను చచ్చిపోతున్నానని చెప్పి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతానని అనుకుంటున్నారే మీరు? అంతే కదా మీ రౌడీజం, మీ దౌర్జన్యాలు చేసి మా జీవితాలు నాశనం చేసేటప్పుడు జీవితం నాశనం చేసుకొని బ్రతికే బదులు చచ్చిపోవడం మంచిది. ఆ టక్కు రాముడు అయితే 101% మా ఎస్పీ, మా రెడ్డి, మా బంధువు, పాత ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించింది నేను, కొత్త ఎస్పీని వేయించుకుంది నేను, నేను ఏం చేయమంటే చేసేస్తాడు, ఎన్కౌంటర్ చేసేస్తాడు, సమీని పతనం చేసేస్తానంటున్నాడు. రే కంకర రాముడా గుర్తు పెట్టుకో, నువ్వు టక్కు రాముడు, కంకర రాముడు, బ్రోకర్ రాముడు, నువ్వు చీటీలేసి ఏమేమి చేసావు, నీ చరిత్ర ఏంది, నా మీద రౌడీషీట్ ఓపెన్ చేస్తానన్నాడు, నా మీద 307 కేసు ఒకటి ఉంది. సరేనా, అవినాష్ రెడ్డి మీద 302 ఉంది, అతని మీద రౌడీషీట్ ఓపెన్ చేసే బాటంలో దమ్ము ఎవరికైనా ఉందా? చట్టం అందరికీ ఒకటే, ఎవరికి చుట్టం కాదు. రౌడీషీట్ ఓపెన్ చేయండి, హైకోర్టులో ఎవరికి ఏం చేయాలో నేను చూస్తాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మీరు నాశనం అయ్యేది కాక వైఎస్ఆర్సీపీ పార్టీకి సర్వనాశనం చేసే ఏదైతే కుట్ర మీరు చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండి మైనార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి మీరు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ముగ్గురు కలిసి వేసుకున్న ప్లాన్ ప్రకారం మీరు నడుస్తున్నారు. ముస్లింలకు వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం చేసేసి జిల్లాలో ఒక్క సీటు కూడా
వైఎస్ఆర్సీపీ పార్టీకి రానికుండా చేయాలని ఏదైతే మీరు కుట్ర చేస్తున్నారో ఆ కుట్రలు ఇప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అయినారు. ఇప్పుడైనా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న అధినాయకత్వం ఈయన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్న కుట్ర మీద కళ్ళు తెరవకపోతే చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నారు, అయ్యా మీ పేరును విచ్చలు విడిగా వాడుకున్న వాడికి వాడుకున్నంత విధంగా మీ పేరుని మీ బిఎస్పీ పేరుని ఆ టక్కు రాముడు, ఆ కంకర రాముడు, ఆ టకార రాముడు, ఆ ఇసుక రాముడు, ఆ గ్రామ రాముడు, ఆ కోతల రాముడు, షోర్ బిల్డప్ రాముడు, పిసుకుడు రాముడు ఏదైతే వాడుకుంటున్నాడో దాన్ని కట్టుకు దిట్టం కానీ చేయకపోతే మనకు రాబోయే రోజుల్లో అధికారులకు కూడా చెడ్డ పేరు వస్తారని తెలియదు.